మరి ఒక సంతోష ఆనంద బాష్పాలు కూడా నేను వారి కళ్ళల్లో చూడటం జరిగింది. ఈ ప్రోగ్రాం అంతటిలో కూడా మొత్తం కూడా నేను మేడం గారిని ఎమ్మటే ఉండటం నిజంగా నాకు ఈ గొప్ప బాధ్యత అప్పచెప్పినందుకు నేను నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, తెలుగుదేశం పార్టీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలా ఈ టూర్ మొత్తం కూడా సాగింది. ఇక ముందు కూడా ఈ నిజం గెలవాలి ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్తాను అని చెప్పి మేడం గారు ఆల్రెడీ మీడియా వారికి కూడా చెప్పడం జరిగింది. ఇకపోతే ఈ 95 నియోజకవర్గాల్లో కూడా, ఈ 95 నియోజకవర్గాల్లో కూడా మరి లీడర్స్ని కూడా, తెలుగుదేశం పార్టీ లీడర్స్ని కూడా చాలామందిని కలవటం జరిగింది. వాళ్ళకి ఎక్కడెక్కడైతే తన భరోసా అవసరమో ఆ భరోసాని కూడా వారు ఇవ్వటం జరిగింది. అలా ఈ యాత్ర మొత్తం అక్టోబర్ 25 మొదలుకొని మొన్న చంద్రగిరిలో మొదలుకొని మొన్న తిరువూరులో ముగింపు సభ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలకి తెలియాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా నిజం గెలుస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రి కాబోతున్నారు. తెలుగుదేశం పార్టీ 161 సీట్లలో జెండా ఎగరైపోతుంది అని చెప్పి నేను స్వయంగా 95 నియోజకవర్గాలతో పాటు ఇతరితర నియోజకవర్గాల్లో కూడా తెలుసుకున్న విషయం మీ అందరికీ కూడా తెలియజెప్పాలని చెప్పి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే డ్రామాల పార్టీ, రాజపీనుగుల పార్టీ, బడుగు బలహీన వర్గాల్ని అణిచేసే పార్టీ, దళితుల్ని శిరోమండనాలతో పిచ్చివాళ్ళని చేసే పార్టీ, దళిత ప్రజలని, దళిత కులానికి సంబంధించిన ప్రజల్ని చంపేసి డోర్ డెలివరీ చేసే పార్టీ, ఈ రాక్షస పీనుగుల పార్టీ, ఈ వైసీపీ పార్టీ కొత్తగా మళ్ళీ ఇంకో డ్రామాలు ఎత్తుతూ ఉన్నారు. గులకరాయి డ్రామా, కోడికత్తి డ్రామా అయిపోయింది. నేను గుర్తు చేయాలి, ఆనాడు కోడికత్తి తగిలినప్పుడు అది తెలుగుదేశం పార్టీ మీద నెట్టేసి ఏదో హత్య చేస్తున్నారని చెప్పేసి ఫస్ట్ ఎయిడ్ చేసుకోవటానికి వైజాగ్ ఎయిర్పోర్ట్లోనే ఫస్ట్ ఎయిడ్ జరిగితే అక్కడ ఏం పర్లేదండి, ఇక్కడంతా బాగానే ఉంది అని చెప్పి చెప్పిన దాని మీదట ఈ డ్రామా రక్తి కట్టట్లేదు అనే ఉద్దేశంతో హైదరాబాద్ వెళ్ళిన విషయం ప్రజలందరూ కూడా ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి. అక్కడికి వెళ్ళి ఇంతది ఇంత డ్రామాగా ఆడి ఏదో జరిగిపోయింది, ఏదో హత్య జరిగిపోయింది అని చెప్పి కట్టు మీద కట్టు కట్టించుకొని ఆనాడు డ్రామాలు ఆడారు. ఆ తర్వాత వివేకానందరెడ్డి హత్య చేసి అది కూడా ప్రతిపక్షాలకి నెట్టే ప్రయత్నం చేయటం జరిగింది. దాని మీద ఒక సినిమా కూడా తీశారండి, మధ్య వివేకం అని ఒక సినిమా కూడా తీశారు. ఆ సినిమా చూసి వివేకానందరెడ్డి గారి కూతురు స్వయం సునీత ఏం చెప్పింది, ఇంతకన్నా ఘోరంగా చంపారు, సినిమాలో చూపించింది చాలా తక్కువ, ఇంతకన్నా ఘోరంగా మా నాన్నని చంపారు అని చెప్పి